నేను రజాక్. అల్లు ఫ్యామిలీని, అల్లు అర్జున్ ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసినటువంటి మెగా ఫ్యామిలీ. నిన్న జరిగినటువంటి సెలబ్రేషన్స్ లో అసలు అల్లు అర్జున్ ఊసే, అల్లు ఫ్యామిలీ ఊసే లేకుండా చేసినటువంటి మెగా ఫ్యామిలీ. అండి నేను రజాక్. నిన్న మెగా ఇంట భారీ స్థాయిలో సంబరాలు అయితే జరిగింది. ఆ సంబరాలకి మీరు ఎక్కడ చూసినా కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరో కూడా కనిపించరు. రాత్రి నుంచి నన్ను ఓ మింగుడు అడుగుతారు, అల్లు అర్జున్ ఎందుకు కనిపించరు, అల్లు అర్జున్ ఎందుకు కనిపించరు, అల్లు అర్జున్ ఎందుకు కనిపించరు, అల్లు ఫ్యామిలీ ఎందుకు కనిపించరు, అల్లు అరవింద్ ఎందుకు రాలేదు, ఏమైనా గొడవలు జరుగుతున్నాయి, అది ఇది అది ఇది అది, వాళ్ళ కొంపలు ఏం జరుగుతాయి మనకేం తెలిసింది. కానీ కూపిల్లా అయితే ఏదో ఒక మూల ఏదో ఒకటి దొరికింది. సో దాన్ని బట్టి మాట్లాడతాయి, ఏం చేద్దాం. ప్రతిదానికి మనమే సంజాయిషీలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని కలవకపోతే ఎందుకు కలవలేదని, చిరంజీవి గారు కాలం మీద పడితే ఎందుకు పడ్డాడు, ప్రతి ఒక్క దాని మీద కోడిగుడి మీద ఏకలు బీ కూడా ఎక్కువైపోయాడు. ఈ రోజున పరిస్థితి చూస్తూ ఉంటాయి. సో అల్లు ఫ్యామిలీని ఇన్వైట్ చేయలేదా? ఎస్ చేయలేదు. అల్లు అర్జున్ దూరం పెట్టారా? ఇంచుమించు దూరం పెట్టినట్టే. ఎందుకు దూరం పెట్టినారు? మీ అందరికీ తెలిసిందే, మన నాగబాబు గారు ట్వీట్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే, ఆ ట్వీట్ పర్యవసానాలు కూడా మీ అందరికీ తెలిసిందే, దాని మీద జరిగినటువంటి రచ్చ మీ అందరికీ తెలిసిందే, ఆ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే, ఆ తర్వాత ట్విట్టర్ అకౌంట్ రియాక్టివేట్ చేసి ఆ ట్వీట్ డిలీట్ చేశానని చెప్పినటువంటి ఉదాంతం కూడా మీ అందరికీ తెలిసిందే. అంటే మనసులో కోపాలు తాపాలు లేకపోతే గనక ట్విట్టర్ అకౌంట్ ట్వీట్ వేసేవాళ్ళు కాదు, ఆ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసేవాళ్ళు కాదు, మరి రియాక్టివేట్ చేసేవాళ్ళు కాదు, ట్వీట్ మాత్రం డిలీట్ చేసామని చెప్పేసి నాగబాబు గారు చెప్పేటోళ్ళేగా. గ్యాప్ ఉందా ఉంటే ఉందా అంటే ఇంచుమించు ఉంది. బట్ దాన్ని కవర్ చేయడానికి మెగా ఫ్యామిలీ సాయశక్తుల ప్రయత్నిస్తుంది, అల్లు ఫ్యామిలీ సాయశక్తుల ప్రయత్నిస్తుంది. సో మరి అల్లు అర్జున్ ఇందులో పాలు పంచుకుంటున్నాడంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఇక్కడ అందరికీ ఉన్నటువంటి కోపాలు తాపాలు ఏంటంటే అల్లు అర్జున్ ఒక్కడే ఆ కుటుంబంలో. మరి అల్లు అర్జున్ ఒకటి తప్పించి మిగిలిన అందరిని పిలవచ్చు కదా అంటే దానికి కాలమే సమాధానం చెప్పబోతుంది. ఎలా అంటే చెప్తా చూడండి. నిన్న జరిగినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో, సో అది ఫంక్షన్ కాదు, ఒక జస్ట్ ఈవెంట్ లాంటిది. ఆ సెలబ్రేషన్ ఏదైతే ఉందో అది జస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరిగింది. మెగా కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరిగింది, అల్లు కుటుంబ సభ్యుల మధ్య కాదు. మెగా కుటుంబ సభ్యులు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, మన అఖిరానందన్, నిహారిక, నాగబాబు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాగబాబు గారి భార్య గారు, చిరంజీవి గారి భార్య గారు, అంజనమ్మ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి భార్య గారు, వాళ్ళ పిల్లలు, ఆ కుటుంబ సభ్యుల మధ్య జరిగినటువంటి సెలబ్రేషనే నిన్న జరిగినటువంటి సెలబ్రేషన్ తప్ప దీంట్లో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇంకొక మాటగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడి పనిచేసింది, రోడ్ల మీదకి వచ్చింది మెగా ఫ్యామిలీ మాత్రమే తప్ప అల్లు ఫ్యామిలీ కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా అల్లు ఫ్యామిలీ ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. బయట నుంచి రామజోగేశాస్త్రి గారు ఏ మాదిరిగా ట్వీట్ వేశారో అదే మాదిరిగా అల్లు ఫ్యామిలీ నుంచి ఆయన వాళ్ళు ట్వీట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నాని గారు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారో నేచురల్ స్టార్ నాని గారు, అదే మాదిరిగా అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం జరిగింది. తప్ప ఆయన పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా అల్లు శిల్పా రవిచంద్రారెడ్డి గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు. కాబట్టి మరి మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మధ్య బంధాలు బాంధవ్యాలు బాండింగ్స్ ఏంటనేది. సరే నువ్వు ఇప్పుడు విడదీస్తావంటే నాకు విడదీయాల్సినంత ఉద్దేశాలు లేవు, వాటిని ఆపాదించాల్సిన కోరికలు లేవు. నిన్న చూసిన దాన్ని బట్టి అర్థమైనటువంటి విషయాల గురించి, అదేవిధంగా నాకు కొంతమందితో తెలిసినటువంటి ఫ్రెండ్షిప్ రీత్యా మాట్లాడిన మాటలు బట్టి అర్థమైన విషయాలకు సంబంధించి మాట్లాడడం జరుగుతుంది తప్ప ఏమీ లేదు. ఒకవేళ పిలవాలంటే రేపు ఏదైనా ఒక గ్రాండ్ పార్టీ లాంటిది ఏర్పాటు చేసి, ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత గ్రాండ్ పార్టీ ఏదైనా ఏర్పాటు చేసి అప్పుడు మాత్రమే కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది ఆప్తుల్ని అదేవిధంగా వేల విశ్వాసులందరినీ కూడా పిలిచి ఒక భారీ స్థాయిలో ఫంక్షన్ చేసుకోవడానికి ఈవెంట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరైనా రావడానికి అయితే అవకాశం ఉంది. మరి సరే పిలవను ఎక్కడైనా ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ లేదా మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఏదైనా విజయం సాధిస్తే మనం వెంటనే వెళ్ళి వాళ్ళ శుభాకాంక్షలు చెప్తాం. సో అదే మాదిరి అల్లు ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళైతే కూడా ఎక్కడ కూడా వచ్చినట్టు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఆ ఫోటోల్లో కానీ వీడియోల్లో కానీ, కాబట్టి ఇక కోడిగుడ్డు మీద పీకలు పీకడానికి అయితే ఏమీ లేదు. ఇది కంప్లీట్గా మెగా ఫ్యామిలీ ఈవెంట్గా మాత్రమే చూడాలి తప్ప అల్లు ఫ్యామిలీ ఈవెంట్గా చూడడానికి ఇదైతే లేదనమాట. అయితే మరి ఈవెంట్ జరిగిద్దా అంటే జరగవచ్చు జరగకపోవచ్చు. ఎందుకంటే అల్లు ఫ్యామిలీ కోసమే ఈ ఈవెంట్ చేయాలంటే అలాంటి కథలు పడేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపించట్లేదు. నిన్న ఏర్పాటు చేసుకున్న ఈవెంట్ మాత్రం, ఆ సెలబ్రేషన్ మాత్రం కేవలం మెగా ఫ్యామిలీ ఏర్పాటు చేసినటువంటి సెలబ్రేషన్, రామ్ చరణ్ గారు చిరంజీవి గారు సమక్షంలో జరిగినటువంటి సెలబ్రేషన్ తప్ప అల్లు ఫ్యామిలీకి దీనికి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఏమంటే పవన్ కళ్యాణ్ గారి కోసం
గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పనిచేసింది ఎవరంటే మన నాగబాబు గారు, నాగబాబు గారి వైఫ్. చిరంజీవి గారు తన వంతు సాయంగా పార్టీకి డొనేషన్ ఇవ్వడమో, అదేవిధంగా పార్టీ కోసం మాట్లాడటమో, ఒక వీడియో బయట రిలీజ్ చేయడమో చేసినారు. అదేవిధంగా మన పంజాబ్ వైష్ణవ్ తేజ్ కానీ, అదేవిధంగా సాయిధరం తేజ్ కానీ, వరుణ్ తేజ్ కానీ, కేవలం మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు మాత్రమే బయటకు వచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మన కమెడియన్ సుడిగాల్ సుధీర్ ఉన్నాడు, గటప్ శ్రీను ఉన్నాడు, హైప్రాది ఉన్నాడు, వీళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది నటీనట్లు, అదేవిధంగా సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళు మాత్రమే వచ్చి సపోర్ట్ చేయడం అయితే జరిగింది తప్ప మన మన అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా బయటకు వెళ్ళదన్నమాట. అల్లు ఫ్యామిలీ నుంచి చూసుకుంటే కనుక మొత్తం 5 నలుగురు ఉన్నారు. ఆ నలుగురులో వచ్చేసి ఒకటి అల్లు అరవింద్ గారు, అదేవిధంగా ఆ తర్వాత ముగ్గురు ఆయన కొడుకులు బాబీ గారు, ఆ తర్వాత అల్లు అర్జున్ గారు, అల్లు శిరీష్ గారు. వీళ్ళ ముగ్గురు కూడా అల్లు అరవింద్ గారు అంటే చివరిలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళాడు కాబట్టి ఆయన ఆ రోజు వచ్చినట్టు కనిపించింది తప్ప, అంటే డ్యామేజ్ కంట్రోల్ చేయడం జరిగింది తప్ప, ఆయన ఏదో మనసు తహా వచ్చేసి అక్కడ ఏదో చేసేసి ప్రెస్ మీట్లు పెట్టేసి పార్టీకి ఓటేయండి అది ఇది ఎక్కడా కూడా చెప్పలా. అంటే అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, ఎక్కడా కూడా అల్లు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారి విజయంలో కావచ్చు లేదా జనసేన పార్టీ విజయంలో కావచ్చు 0.00001% కూడా వాళ్ళ ప్రమేయం అయితే లేదనమాట. అంటే వాళ్ళు ఒక అవుట్సైడర్స్ లెక్క, అంటే వాళ్ళు ఒక వెల్ విషర్ లెక్కే తప్ప వాళ్ళైతే ఇంక్లూడ్ అయిపోయి మా ఓడు అని చెప్పేసి ఎక్కడ కూడా రాసుకొని పూసుకొని చేసిన ప్రచారాలు అయితే ఎక్కడ లేదు. సో అందులో భాగంగానే నిన్నైతే వాళ్ళు ఎక్కడ కూడా కనిపించలేదు. అదే పిఠాపురమో లేకపోతే మిగిలిన నియోజకవర్గాల్లో అన్నింటిలో కూడా ఏళ్ళు కాళ్ళు పెట్టి ఎంతో కొంత జనసేన పార్టీకి సహాయం చేసో, నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు అల్లు ఫ్యామిలీ నుంచి నాకు తెలిసి జనసేన పార్టీకి ఆర్థిక సహాయం కూడా వచ్చుండదు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అంజనమ్మ గారు ఈ పార్టీకి డొనేట్ చేయడం తప్ప అల్లు ఫ్యామిలీ నుంచి నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఆ పార్టీకి డొనేషన్ వచ్చినట్టయితే నాకైతే తెలియదు. మరి మీకు తెలిస్తే ఏమైనా కామెంట్ చేయండి. అల్లు వర్జన్ గారు అభిమానులు ఉంటారు కదా. సో ఎటుపక్క నుంచి చూసుకున్నా సరే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీతో కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, అంటీ ముట్టనట్టు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మరి అంటీ ముట్టనట్టు 1 కిలోమీటర్ దూరంలో ఉంటే ఎందుకు పిలుస్తారు? సో అందుకోసం అని చెప్పేసి పిలవలేదు అన్నట్లుగా కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. ఇక అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ జనసేన పార్టీ ఈ స్థాయిలో గెలిచింది కాబట్టి, అదేవిధంగా చిరంజీవి గారు ఆ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, అదేవిధంగా సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పేసి చాలా మంది కోరుకున్నారు కాబట్టి, వాళ్ళందరితో ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి దానిలో భాగంగా అల్లు ఫ్యామిలీని పిలుస్తారా అంటే పిలవచ్చేమో, అంతే తప్ప అంతకుమించి గ్రాండ్ వెల్కమ్లో అలాంటివి ఉండవు. ఈ జనసేన పార్టీ గెలుపులో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కావచ్చు, క్రెడిట్ అంతా మెగా ఫ్యామిలీకి పోతుంది తప్ప అల్లు ఫ్యామిలీకి 0.00001% కూడా ఉండదన్నమాట. పైపెచ్చు జనసేన పార్టీకి ఫేవర్గా చేయాల్సినటువంటి అల్లు అర్జున్ ఎగ్జాక్ట్గా ఎలక్షన్ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయుధంలా మారి వాళ్ళ కోసం హెల్ప్ చేసినటువంటి పరిస్థితి, దాన్ని ఎవరూ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆ రోజున సాక్షి ఛానల్లో వాళ్ళు వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి బిగ్ షాక్ ఇచ్చిన అల్లు అర్జున్, నంద్యాల వెళ్ళి వైసీపీ పార్టీ నాయకుడికి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ అని పెద్ద పెద్ద థంబ్నైల్స్ పెట్టి పవన్ కళ్యాణ్కి, అదే ఇప్పుడు ఆ రోజు ఆయన పంపించినటువంటి ఇంటెన్షన్ ఏంటి, నేను వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి శిల్పారావు చంద్రారెడ్డితో ఉన్నాను కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఆయనకు ఓటేయండి, జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఓటేద్దనే కదా చెప్పింది ఆ రోజున, అదే కదా టీడీపీ పార్టీ జనసేన కూటమికి ఓటేద్దు, నా ఫ్రెండ్ కోటేద్దని ఓటేయండి అని చెప్పాడు అక్కడికొచ్చి. మరి అలాంటప్పుడు ఆయన ప్రమేయం ఏముంటుంది? సో అందుకే దీంట్లో ఏమీ లేదు. అందుకే అల్లు అర్జున్ ఫ్యామిలీని పూర్తి స్థాయిలో వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం జరిగింది.